గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఇప్పుడు రెండు పడవలపై కాళ్లు పెట్టారని తెలుస్తోంది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఏ పార్టీ నుంచి అనేది సస్పెన్స్ గా మారింది ఎందుకంటే ఆయన వ్యవహార శైలే ఇందుకు కారణం ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన కాంగ్రెస్ లోనూ కచ్చి వేశారన్న ప్రచారం జరుగుతోంది పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారని సమాచారం కొండా చేరికకు రేవంత్ అంగీకరించినప్పటికీ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండకూడదన్న కారణంతోనే చివరి నిమిషం వరకు ఆ పార్టీలో ఉండాలని కొండా నిర్ణయించుకున్నారని సమాచారం చివరి నిమిషంలో బీజేపీకి హ్యాండ్ ఇస్తే ఆ పార్టీకి బలమైన అభ్యర్థి దొరకడనేది కొండా విశ్వేశ్వరరెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ కు చేవెళ్లలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఎంపీ అభ్యర్థి లేరు ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ బీజేపీ చేవెళ్ల పార్లమెంటు పరిధిలో అంత బలంగా లేదు నిజానికి కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది అయితే ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉండటంతో అప్పుడు కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడింది ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది 2013లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2014 లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు 2018లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు 2021లో మళ్లీ కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన కొండా 2022లో బీజేపీ గూటికి చేరారు తాజాగా మరోసారి పార్టీ మారేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక